తన లోపల ఉంది నేను పక్కన నిల్చొని ఉంటా మీరే ముగ్గురు పోవాలా ఎవరన్నా ఇప్పుడు ఆయన పేపర్లు చూస్తుండే కదా ఆయన పేపర్లు చూస్తుంటే ఆయన దగ్గర ఏం చూస్తున్నావు ఏం చేస్తున్నావు చేస్తారు కదా ఇట్లా ఓకేనా మరి నా పేరు చెప్పొద్దు ఒక అన్న ఉన్నాడు అన్న ఎప్పుడు మన చెప్పొద్దు ఎందుకంటే మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది ప్రాంక్ సరేనా కెమెరా హాయ్ చెప్పు రెండు వస్తాను ఇప్పుడు కెమెరా హాయ్ చెప్పండి డిసెంలో కెమెరా ఉంది హలో ఫ్రెండ్స్ అని చెప్పండి హలో ఫ్రెండ్స్ ఏం పేరు శివ యోతన్ పేరు శివ నా పేరు బబ్లు బబ్లు శ్రీశాంత్ శ్రీశాంత్ ఇల్లు ముగ్గురు ఇప్పుడు ప్రాంక్ చేస్తారు ఎవరు వస్తే వాళ్ళని బెదిరిస్తారు ఏదంటా చేస్తారు హాయ్ చెప్పు లాస్ట్ ఎట్లా వేయాలంటే మొత్తం కిరాకులు వేయాలి అందరు భయపడిపోవాలా ప్రాంక్ చేస్తే ఎవరైనా బండి ఆగుతారు కదా ఇట్లా ఎవరైనా ఆగిరు అనుకో వాళ్ళని పోయి బెదిరియాలా గుర్తుపడతారు ఆయన మనల్ని ఏమని బెదిరిస్తారు రేపు అన్న బండి అన్న ఒకసారి బండి తాళమే అన్న జర ఎమర్జెన్సీ పోవాలన్న అని చెప్పి అడుగురు ఎవరు అడుగుతారు ఎవరన్నా అన్న నీకు బండి నడిపేందుకు వస్తుందా అని అంటారు వాళ్ళు నడిపిస్తా అన్న జర ఎమర్జెన్సీ అన్న ప్లీజ్ అన్న అయ్యా నా బండి ఫ్రెండ్ గాడు జర ఫ్రెండ్ కానీ కోరి జర బయటికి పోతాడంటే నా ఫ్రెండ్ వాళ్ళ అవర్థం జర బండి కావాలన్నా అని చెప్పు సరేనా ఇక్కడ రా ఎవరన్నా వచ్చినప్పుడు నేను చెప్తాను నీకు ఇక్కడ ఎవరు ఆగుతావాలని వేసుకోవాలా ఎవరన్నా వస్తారు కదా ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఆగిరు అంటూ ఆ గల్లీలో పెట్టాం బండి వాళ్ళకి ఇక్కడ రాను అని చెప్పి పిలవాలండి పిలిచి తమాషా వేయరు సరేనా చూద్దాం అప్పుడు మంచి మంచి వాళ్ళు వెళ్ళిపోయారు మంచి మంచి బకరా ఒక్కొక్కరు ఇప్పటికంచి ఫోన్ చేస్తున్నాను నేను ఆయన ఫోన్ లేపుతలేడు ఇంతమంది ఆగరు తెలుసా ఇక్కడ మస్తు మంది ఆగుతుంది అప్పటి నుండి ఆ కెమెరా ఏమో రికార్డ్ అయ్యేది అవుతుంది అప్పటి నుండి ఎట్లా ఇక్కడ ఆగుతారు ఇక్కడ చాలా మంది ఆగుతారు ఇక్కడ నేను పక్కన నిల్చుటా సరేనా బ్రో నేను వెళ్ళి పక్కన నిల్చుంటా అయితే మళ్ళీ ఒకవేళ నా పేరు చెప్పొద్దు మీరు మీరు సీరియస్గా ఉండాలా నాకే పని మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది సరే నా పక్కకి రమ్మని చెప్పు కూడా అందరు సైడ్కి రమ్మని చెప్పు అలా ఆగ ఆగకని చెప్పు ఆ సైడ్కి రాను రా తీసుకో పక్కకి తీసుకొని పోవాలని అలా అటు తీసుకొని పో అందరిని ఓయ్ అలా పోయి చెప్పు ఎటు చూడకుర్రా బాని ఎటు చూడకని చెప్పాలను అక్కడ సైడ్ చూస్తారు వాళ్ళు ముందుకోండి అందరు ఉరికొస్తారు ప్రాంక్ అందుకే నేను ఇలా పెట్టుకోను బస్సులో బయటికి పోదామా అండి తెలుసుకుంటారు ఉరికొస్తారు ప్రాంక్ అని తెలియదు ఏమైతే మొత్తం మొత్తం షో అవుతుంది మొత్తం హైలైట్ చేయాలి మీరు సరేనా ఎవరు ఎవరు ఆగారు ఎవరు ఆగారు ఇవో దీంట్లో రికార్డ్ అవుతుంది ఎవరు మెల్ల నేను చెప్పినా చెప్పకుండా మెల్ల ఇప్పుడు అని పక్కకు పోతా చెప్పలే కదా ఇక్కడ ఎక్కువ డైరెక్ట్ ఒక అన్న ఆగిండు మెల్ల వెళ్ళిపోండి మెల్లకోండి నేను పక్కకు వెళ్తాను నవ్వద్దు నవ్వద్దు నవ్వుతే బిస్కెట్ అవుతుంది వాళ్ళ పేరు చేసినాను కష్టం అయితే ఇవ్వండి నవ్వకుండా నా పేరు చెప్పకుండా వెళ్ళిపోండి తలమిడ పెట్టాలి తెలుసా ఏడుంది తలం పెట్టింది ఎన్ని గేర్లు ఉంటుంది నాలుగు ఐదు ఎన్ని గేర్లు ఉంటాయో తెలియదు ఇంత నువ్వు బుడ్డాను ఇక్కడ ఇక్కడ బుడ్డాడు అనురా ఎన్ని గేర్లు ఉన్నాయి బండి నడుపుకో ఏం పేరు నీ పేరు శ్రీశాంత్ నువ్వు బబ్లు ఏది ఏం చదువుతున్నావు మళ్ళీ
నడపడం వస్తుందా నీకు? ఆ ఏంది కరా దగ్గర్రా ఏంది బండి నడపడం వస్తుంది? ఎవరు ఎవరు పంపిస్తారు మిమ్మల్ని? మళ్ళీ ఎవరిని రోడ్లో వెంబడి ఎవరు పడితే వాళ్ళని పిలుస్తారా మీరు బండి నడుపుకొని? నేను చిన్నపిల్లలు ఆటలు అనుకుంటుంటారా? చెప్పు మీరు ఆయన కాల్ చేయి ఎవరిదా ఫోను? లేపుకొచ్చినావా? ఎత్తుకొచ్చినావా? నీకు అంత పెద్ద ఫోన్ ఏ నుంచి వచ్చిందిరా? ఏం చేస్తావు నువ్వు? మీరు ఆయన ఏం చేస్తాను? ఏ పని చేస్తాడు? సాఫ్ట్వేరా? మరి అంత పెద్ద ఫోన్ కొనిపించిందా మీ నాయన? ఆన్లైన్ క్లాసులు అయితే మరి ఆన్లైన్ క్లాసులు చదువుకునేటప్పుడు నువ్వు రోడ్డు మీద పట్టుకొని వచ్చావు పోనీ? అది పోనీ ఈ పోనీ పోనీ ఎవరు మీరు అంతా అసలు? ఈడ ఈడ ఏం జరుగుతున్నా తెలుసా? ఫేస్ స్నాచింగ్ జరుగుతున్నాయి ఈడ. అమ్మాయిని చెడాయిస్తున్నారు ఈడ తెలుసా? అది ఏమి ఇక్కడ రాను ఏమి ఎందుకు వచ్చిండు మీరు? రోడ్ల మీద తిరుగుతున్నారా? చదువుకునే చదువుకోవాలి, పో ఆడుకోవాలి. రోడ్ల మీద తిరిగి పండు నడుపుతా అది ఇది నడుపుతా అంటున్నారు. ఎవరు పంపించింది మిమ్మల్ని చెప్పండి ఫస్ట్. ఆ ఫోన్ ఎవరు తెస్తే ఫస్ట్ ఫోన్? మీ నాయన ఫోన్? తెలియదా? మరి అది దాంట్లో ఉంటుంది కదా. తెలియదంటే దాంట్లో ఎందుకు చేసిన మళ్ళీ? అది ఫోన్ ఎవరిది? అది నువ్వు రాదు ఇక్కడ పుట్టాడు అది కూడా. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏ క్లాస్ నువ్వు? ఫోర్త్ క్లాస్ ఉంది. నువ్వు ఇక్కడ వచ్చినావా? బండి నడుపుతావా నువ్వు? ఏం నాటకాలు చేస్తుండ్రా? నాటకాలు ఏంది? ఎవర్రా పంపించింది మిమ్మల్ని? ఎవరు పంపించింది బస్ చెప్పండి. కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తానా? తెలుసు వెడిపోతున్నా ఇక్కడ రాను. కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తున్నావా? పోలీసులో ఫోన్ చేస్తుండు. మనోడే ఎందుకు భయపడుతుంది ఉండగా? పోలీసులు వచ్చాక ఇండియన్ అయినా ఆయన మనోడే అట్లా భయపడిస్తాడు మిమ్మల్ని అంతే. వాళ్ళు మనోళ్ళే, వేరేటోళ్ళు కాదు. ఫోన్ పోలీసు ప్రాంక్ ఫోన్ కర్రేరే ప్రాంక్ ఫోన్ కర్రేరే ఇద్దరు ప్రాంక్. భయపడిస్తున్నా నాకు భయం అవుతుంది. దాని కుక్కను పోరా ఫోన్ నాది ఇది. బుడ్డ పోరా ఏందిరా మీది? కర్రా ఎవరు ఏమన్నారు? ప్రాంక్ ఏ టామరా ఇది? చూపిరా మరి, చూపిరా ఎవరున్నారు కెమెరా? ఎవరున్నారు మరి కెమెరా? ఎక్కడుంది కెమెరా? చూపి ఎవడున్నారు? ఎక్కడున్నారు చూపి మళ్ళీ కెమెరా?
ప్రాంక్ వీడియో ఏం పేరు? మీ డాడీ పేరు ఏం పేరు? మీ డాడీ పేరు ఏం పేరు? నువ్వు వీళ్ళు నీకంటే చిన్న వాళ్ళు, అక్కడ నిల్చొని ధైర్యంగా ఉంటారు. నువ్వు ఎందుకు గుర్తున్నావు? ఎందుకు గుర్తున్న వల్ల నేను తప్పు చేసిందా? ఈ ఫోన్ ఎంకొచ్చిండు కదా, ఇద్దరిని వదిలేసి ఎందుకు గుర్తున్నావు? నువ్వు చెప్పు, ఏం ఇద్దరిని వదిలేసి ఎందుకు గుర్తున్నావు? నీకంటే చిన్నవాళ్ళు ధైర్యంగా ఉంటారు అక్కడ. తప్పుడు చేసిండు, లేవో తప్పు పని చేసిండు, తప్పు పని చేసిండు. ఏం చేసిండు చెప్పండి? ఏం చేయలేకుంటే మరి ప్రాంక్ అన్నావు కదా, మరి ఇప్పుడు ప్రాంక్ అన్నావు కదా. ఏడుంది కెమెరా, ప్రాంక్ చూపి. ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పింది? చూపి అతని. ఏ అన్నా? ఏ అన్నా? అన్నదేనా ఫోన్? ఇది అన్నదేనా ఫోను? ఏడుంటాడు చూపి, ఏడున్నాడు చూపి, ఎట్ సైడ్ ఉన్నాడు చూపి. తీసుకోపోతున్నా పిఎస్ చెప్పినా వస్తున్నా. నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా తెలుసా మీకు. ఇక్కడ చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి, అమ్మాయిని చెడేస్తున్నారు. అందుకే నేను మఫ్టీలో యూనిఫామ్ లేకుండా మఫ్టీలో నడిపిస్తారంట. బండి నడిపిస్తారంట? ఎంత ఉన్నారు బండి? హ్యాండిల్ మైన లేవు. నువ్వు బండి నడిపిస్తావరా? ఎంత ఉన్నారా నువ్వు బండి? టైర్ టైర్ సైజ్ ఎంత ఉంది చూసావు? ఎంత టైర్ నేను ఎత్తి ఎంత? నీకెవరు చెప్పండి? ఏ అన్న చెప్పండి? ఏ అన్న? అన్న పేరు ఏం పేరు? ఏడుంటాడు అంటే ఏం నువ్వు చెప్తా? అది వచ్చేస్తారా నా దగ్గరికి? ఏమన్నా లేదు. ఇంకా ఈ ఫోన్, ఈ ఫోన్ అన్నదేనా? తీసుకురాపండి, ఆనంద్ పిలుచుకురా. మీ ఇద్దరు ఇడే ఉండండి, పోయి తీసుకురాపండి. నువ్వు ఇక్కడే ఉన్నా. ఎడిపోతే ఎందుకు కొరుకుతున్నావు? ఇక్కడ రా, ఇక్కడ రా బాబు. ఏం పేరు? నా పేరు పండు. డ్రైవర్ తుమ్మా. ఏంటండి మీ ఇద్దరు? నువ్వు పోయి పిలుచుకురాపరా. పెద్ద అయితే సరే అయితే నువ్వు మీ ఇద్దరు ఉండండి, నువ్వు పోయి పిలుచుకురా. పెద్ద నువ్వు కదా, నువ్వు పోయి పిలుచుకురా. ఏమన్నా చెప్పండి. ఇంటికి వెళ్ళిపోయేటట్టు కొడుతుండు. మళ్ళీ ఈ ఫోన్ దొరకదు, మీ ఇంటికి వచ్చి పోలీసులు వచ్చి తీసుకోపోతారు. పో పిలుచుకురా. పో ప్రాంక్ అంట ప్రాంక్. ఎవరు వేస్తుండు ప్రాంక్ చెప్పు. ఏమన్నా చెప్పిండు ప్రాంక్ అని? చెప్పు ఆయన, చెప్పు ఉరకని చెప్పు. చెప్ప ఆయన ఎవరు? ఆయన తీసుకురాపండి. ప్రాంక్ ఎవరు చెప్పేసారు? నాటకాలు చేస్తుందా? నాటకాలు ఎవరు పడితే అట్లా రోడ్డు మీద కనిపించలేదు. బండి నడుపుతా అంటారా? ఏం బండి నడుపుతారా మీరు? ఇంకోసారి చేయాలంటే ఇప్పుడు చేసింది ఏంది? మళ్ళీ ఇది ఇదే ఏరియాలో ఉంటారా మీరు? ఇదే ఏరియాలో ఉంటారా? కెమెరా చూపి ఫస్ట్. అన్నయ్య కెమెరా చూపిస్తే వెళ్ళిపోతాడు. ఎవరు చెప్పిందా మీతో? ఈ ఫోన్ మీ నాయన నంబర్ చెప్తారా? మీ నాయన, మీ మమ్మీ నంబర్ చెప్పండి, నేను ఫోన్ చేసి వాళ్ళు పిలిపిస్తా. చెప్పు మీ నాయన నంబర్ చెప్పు. తెలియదా మీ నాయన నంబర్ చెప్పు. నేను చదువుతున్నావు కదా నువ్వు. మీ నాయన నంబర్ తెలియదా? నంబర్ చెప్పకుండా రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నారా? బండి నడుపుతాను వస్తారా మీరు? వెళ్ళిపో, నీకు సంబంధం లేదు కదా. మళ్ళీ వెళ్ళిపో, వెళ్ళిపో ఫస్ట్ నుంచి. వెళ్ళిపో నువ్వు, వెళ్ళిపో ఫస్ట్. ఆడికి వెళ్ళిపో నువ్వు ఫస్ట్. రా, మీరు ముగ్గురు రండి ఇక్కడ. పోలీసులు చెప్పిన నిలబడండి, నిలబడి ఈ నిలబడండి. మీరు ఇక్కడ నిలబడు. పోలీసులు వచ్చేంతవరకు ఈడనే ఉండాలి. మీరు ముగ్గురు వస్తున్నారు, రాగండి. కాల్ చేస్తున్నారు, నాటకాలు చేస్తున్నా. ఫోన్ పట్టుకొని ఉరుకుతావా? ఫోన్ పట్టుకొని ఉరుకుతారా మీరు? పిల్లలు పిల్లల్లాగా ఉండాలి. ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు, మాట్లాడు.
ఫ్యూచర్ ఉంది మీకు మంచి పెద్దగా అయిన తర్వాత మంచి పెద్ద పొజిషన్ లోకి వస్తారు చెప్పండి ఎవరు చెప్పమన్నా అన్న పేరు చెప్పండి పేరు తెలియకుండా ఏం ప్రాంక్ అంటున్నారు ఏంది నాటకాలు చేసి వీళ్ళంతా నాటకాలు చేస్తున్నారు వీళ్ళని తీసుకెళ్ళన్నా తీసుకెళ్ళి బండి మీద తీసుకెళ్ళన్నా నేను బండి మీద కాదు పోలీస్ వ్యాన్ పోలీస్ వ్యాన్ వస్తున్నారు నేను పట్టుకుడి ఇక్కడ పోలీస్ వ్యాన్ వస్తున్నారు రక్షకు వస్తుందా రక్షకు వస్తుంది నేను వెళ్ళిపోతా కెమెరా తీసి చూపిండి బాబు చూసారా మరి కెమెరాని మీరు కెమెరా చూసినప్పుడు ఇక్కడ బాబులు ఇద్దరు పొరగాళ్ళు ఉన్నారు ఏదో ప్రాంక్ వీడియో అంటున్నారు రోడ్ల మీద చేస్తున్నారు ఏడు దగ్గర పారడైజ్ దగ్గర ఉన్నారా ఆ రండి అన్న ఇట్లా బాలమరాయ్ పోయే రూట్లో చూడు వచ్చేసాయండి వ్యాన్ తీసుకురండి అన్న వీళ్ళ 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 ఫాదర్ వాళ్ళ నంబర్ కూడా తెలియదంట రండి ఓకే వస్తుండ్రు పోలీసు వాళ్ళు వస్తుండ్రు చెప్పు మీ నాయన నెంబర్ చెప్పు ఇప్పుడన్నా కెమెరా ఎవరు పెట్టిరో ఆయన పేరు చెప్పేసేయండి ఇక ప్రాంక్ వీడియో అంటే సరే ప్రాంక్ కెమెరా చూపించండి వెళ్ళిపోతా చూపండి ఎక్కడ దీంట్లో ఉందా కెమెరా ఎవరు చెప్పారు దీంట్లో ఉందని అది లాక్ వేసింది బండి తాళం వేసి ఉందా అది అన్ని ఉట్టిగానన్నా తీసుకెళ్ళిపోండి లోపలికి అక్కడనే అక్కడనే పెట్టాను అక్కడనే పెట్టాను కెమెరా ఉందా కెమెరా ఉందా ఉందా లోపల కెమెరా ఇక తీసుకెళ్ళిపోను ఇక పోతున్నా నేను కూడా మళ్ళీ ఏం చేయలేను ప్లీజ్ ఎవరిదా ఫోన్ ఎవరిది ఎవడుంది లోపల చూడుపో పైకి చూడుపో లేదు కనిపిస్తుందా ఫోన్ లోపల చూడుపో ఒకసారి పైన కెమెరా ఉందా చూడు దగ్గరకు ఉరుకు వర్షం పడుతుంది ఫోన్ చేయండి ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే ఎంతసేపు ఇట్లా ఉందా కెమెరా ఆ ప్రాంక్ చేసి అన్న పేరు ఏం పేరు మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఎందుకు అట్లా కళ్ళల నీళ్ళు వచ్చినా వదిలేసానా మీరన్నా చిన్నపిల్లలు చిన్నపిల్లలు అన్న వదిలేసా పోనీ అన్న వదిలేసి ఏమంటారు పిఎస్ కాక పోతారా వదిలేమంటారు ఎందుకు చేయరు అన్న ఎవరు అన్న మన అన్ననే ఎట్లా పండు రెండు సార్లు వరకు పోతాడు అన్ననే మన అన్న హైలైట్ అన్న నువ్వేమో భయపడి వస్తున్నావు వీళ్ళిద్దరు చిన్నపిల్లలు నీకాడ చిన్నపిల్లలు ధైర్యంగా ఉంటారు ఫోన్ నీ దగ్గర ఉంది ఇక్కడ రికార్డ్ అయ్యాడు ఇక్కడ నీ దగ్గర పెట్టుకుని నువ్వేమో ఓడిపోతున్నావు హాయ్ చెప్పు హాయ్ చెప్పు కెమెరాకి కెమెరా అక్కడ ఉంది డీజే లో కాదు కార్ లో ఉంది కెమెరా ఎక్కడుంది కార్ కెమెరా మీకు మీరు ఎక్కడ ఉంది అనుకుంటారు ఏడ్చిండా ఎక్కడా ఇక్కడనా భయం మీకు మనోడు నేను ఒక్కడు మంచిగా సైలెంట్ ఉండు అన్న మన అన్ననే అన్న పేరు శాశ ఓకే ఫ్రెండ్స్ సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అని చెప్పు నువ్వు చెప్తావు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ ఉంది కదా దాన్ని కొట్టండి ప్రాంక్ ఎవరి మీద జరిగింది ఇప్పుడు ప్రాంక్ శాశ అన్న మీద ఎట్లా జరుగుతుంది ప్రాంక్ అన్ననే మిమ్మల్ని వేసుకోండి కదా ఉల్టా మీ మీద జరిగింది ప్రాంక్ ఇప్పుడు ప్రాంక్ ఎవరి మీద జరిగింది మా మీద ఎవరి మీద జరిగింది మా మీద జరిగింది భయపడ్డావా ఎందుకు భయపడ్డావు మన నిజంగానే ఏమనుకోని భయపడ్డాం పోలీసు వాళ్ళ పోలీసు అన్న అనుకున్నా